రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వము వ్యవహరించని నిరంకుశ విధానాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవలంబిస్తుందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగే విధంగా ఉందని, దీనిపై జనసేన పార్టీ శాంతియుతంగా పోరాటం చేస్తుందని ముందుగా ప్రభుత్వానికి చెప్పినప్పటికీ అనుమతి ఇచ్చినట్లు ఇచ్చి నిరంకుశంగా జనసేన నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు ముత్తా శశిధర్, పీతాని బాలకృష్ణ, రాజ్బాబు, కవికొండల సరోజ తదితరులు పురాణం ఇచ్చి రావడం మాత్రమేనటువంటి మాట చెప్తే, రెండు రోజుల క్రితం దీని మీద నాతో మాట్లాడినటువంటి పోలీస్ అధికారులు, మీరు కామ్ గా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదనేటువంటి మాట స్పష్టంగా నాకు చెప్పారు. గొడవలు జరగవు కదా అనేటువంటి మాట అడిగారు, జరగవనేటువంటి మాట మేము స్పష్టం చేశాం. నిన్న సాయంత్రం వరకు ఆ మాట చెప్పినటువంటి పోలీసు వారు నిన్న రాత్రి 7:30